లక్ష్మీనాథ సమారంభం శంకరాచార్య మధ్యమం మలయాళ స్వామి పర్యంతం వందే గురు పరంపరా. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగస్తో బ్రహ్మైవాహమస్మి స్వాహం బ్రహ్మైవాహమస్మి స్వాహం బ్రహ్మైవాహం. హరిహివో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తన ఉదయాంధ్ర వర్తిని సచ్చిదానంద స్వరూపుడి జగన్మాత ప్రణామాలందిస్తూ కేరళ దేశంలో జన్మించి ఆంధ్రదేశంలో అడుగుపెట్టి ఆధ్యాత్మిక జ్యోతిని జ్ఞాన జ్యోతిని భక్తి జ్యోతిని వెలిగించిన అస్మద్ గురుదేవులు బ్రహ్మరే నమః సద్గురు శ్రీ మలయాళ స్వామి వారి పాదకమ శ్రద్ధ నమస్కరిస్తూ మీ అందరికీ ఉత్తమ సంస్కారాన్ని నేర్పించినటువంటి బాబూజీ మహారాజ్కి ఆ స్థానంలో ఉండి మీ అందరికీ చక్కదిద్దినటువంటి పూజ్యశ్రీ మాతాజీ వారికి ఇంతవరకు మీకు చక్కటి శ్రవణాన్ని అందించినటువంటి పూజ్యశ్రీ మాతా జ్యోతిర్మయానంద భారతి వారికి అంతకుముందు అందించినటువంటి మా మనోజ్ కుమార్ గారికి ఇంకా మీ అందరికీ నా వరకు నా చుట్టూ ప్రియ భగవద్ బంధువులారా, ఈ ఆశ్రమానికి మాకు సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం? దేహ సంబంధం కాదు, ఆత్మ సంబంధం. దేహ సంబంధం పోయేది, ఆత్మ సంబంధం పోయేది కాదు. కుండకి నీటికి సంబంధం ఉంది, అది అనిత్యమైన సంబంధం. కుండకి ఆకాశానికి ఉండే సంబంధం నిత్య సంబంధం, అది పోయేది కాదు. అలాగే ఆశ్రమానికి మాకు ఉండే సంబంధం ఇది నిత్య సంబంధం, ఇది ఆత్మ సంబంధం. అందువలనే మనకి ఇది ఎప్పుడూ ఉండేదే, ఇది పోయేది కాదు. ఎందువలన ఆత్మ ఉండేది కాబట్టి అది పోయేది కాదు, వచ్చేది కాదు. అదో నిత్య శాశ్వతోయం పురాణో నాణ్యకే అన్యమానే శరీరే. అబ్బాయి, శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు. కానీ శరీరం తాను అనుకున్నాడు కాబట్టి నేను వస్తున్నాను, నేను పోతున్నాను అనుకుంటున్నాడు. శరీరం ధర్మాలవి జనం మరణం, కానీ శరీరం తాను అనుకున్నాడు కాబట్టి వస్తున్నాను పోతూ ఉన్నాడనమాట. అందువల్ల తాను ఆత్మ నిత్య స్వరూపం. ఆ నిత్య స్వరూపటువంటి పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది నేనే అనేటువంటి దృఢాపరోక్ష జ్ఞానం కలిగినటువంటి మహనీయులైతే ఉన్నారో వారే చిత్తప్రజ్ఞులన్నమాట. ఆ చిత్తప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటూ అర్జునుడు ప్రశ్న వేస్తే స్వామి గారు అవధానం వెంటే సమాధానం చెప్పుకుంటూ వచ్చేసి అందులో ఆయన ఆ చిత్తప్రజ్ఞులు అనే వారికి మొట్టమొదట ఉండవలసింది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలా, ఇంద్రియ నిగ్రహం కాదు ఆ సంయము కలిగి ఉండాలా అంటూ స్వామి వారు ఆయన చెబుతూ వచ్చేసారు. ఎలా సంహరేకాయం దృష్టాంతంగా తీసుకుని అలా ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉన్నదో అది చెప్పుకుంటూ వచ్చేసారు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం కాదు కావలసింది, యోగులు చెబుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహాలు చెబుతారు యోగులు. కానీ సాధు చిత్తస్థే సంపత్తి అలసినటువంటి దిశ్చాసు అయితే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు, నేటి వేసిన ఆవాక్యాల ద్వారా ఆతర్యావతి పూర్వకంగా అనువాదాన్ని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఇది ఆయన ఇదిగాలు ఇదిగాలు తీసేసుకుంటూ ఉంటాడు. కానీ జ్ఞానైన వాడు ఎవరైతే ఉన్నాడో ప్రపంచాన్ని ఆయన ఏం చేస్తాడు, ప్రతీది మాత్రంగా చూస్తూ ఉంటాడు. అందువలన అయినప్పటికీ నీ అతి సత్యుడు కావాల్సినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తాను ఇంద్రియ సమయము కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం వేరు, సమయము వేరు. ఇంద్రియ నిగ్రహం అన్నట్లయితే వాసనలు ఉంటాయి నిగ్రహంలో, కానీ సమయంలో వాసనలు అనేవి ఉండవన్నమాట. అయినప్పటికీ కూడా స్థూలంగా చెప్పుకోవాలంటే ధర్మం అనేది మనకు కావాలని ఉంటుంది. అందువలన సాధు చిత్తస్థాయి సంపత్తిలో మనకి శ్రమం అనేది ముఖ్యంగా చెబుతూ వచ్చేసారు. శ్రమం ఉంటేనే శ్రమం ఉంటుంది, శ్రమం లేని వారికి శ్రమం అనేది రాదు. శ్రమం అంటే బాహ్యేంద్రమైన నిగ్రహం అన్నమాట. శ్రమం అంటే అంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ అంటే మనసు నిగ్రహం. బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోలేని వాడు అంతరేంద్రియాన్ని కూడా నిగ్రహించుకోలేదు అంటూ మా గురుగారు చెబుతుండేవారు అన్నమాట. అందువలన తమ అనగా తమ ప్రాణం
సింహం అన్నమాట, పదప్రాణి ఏడుక అనే ఆ ధమాన్ని తిప్పిదీస్తే ఏమవుతుంది? ధమ మద అవుతుంది అన్నమాట. మద అంటే వనప్రాణి, ధమ అంటే ధమప్రాణి అవడానికి సింహం. అది నిగ్రహగలిగిందట. సంవత్సరైన గురుకే రజనీకవారం, సంవత్సరానికి ఒక్కసారి అది ఇంద్రియకాన్ని అనుభవిస్తుందట. అందుకని అరణ్యానికంతా కూడా అది రాజుకి పుట్టుతుంది అన్నమాట. కానీ సింహం ధమప్రాణి, కానీ ఏడుగో మదప్రాణి అన్నమాట. అందువల్ల మదప్రాణి అయినటువంటి ఆ ఏడుకి ధమప్రాణి అయినటువంటి సింహం చదవబోతే చాలా అరణించిపోతుందండి. అందువల్ల ఏడు నిద్రపోట, నిద్రపోతే ఎక్కడ కళ్ళలోకి వస్తుందా సింహం అని భయం అన్నమాట. అందువల్ల మదప్రాణి అయినటువంటి ఆ ఏడు మన దిగడానికి ఏం చేయాలండి? దానికి ముక్కు పెట్టాలన్నమాట. అందువల్ల మేము ఆ పామర్జులో తీసుకొచ్చాం ఏడు రెండు వేల రెండులో అమ్మవారిని ఊరేగింపుకి తీసుకొస్తే మొట్టమొదటి ఏం చేశారు ఆ మామిడివాడు ఊరేగింపు తీసుకెళ్లే దానికి ముందు పెద్ద గుండె నిండా అన్నాన్ని వండించేశాడు. ఆ అన్నంలో ఏం కలిపాడు? ఆయన నువ్వుల నూనె కలిపేశాడండి. నువ్వుల నూనె కలిపేటువంటి అన్నాన్ని దానికి పెట్టేస్తే అది ఏ విజృంభిస్తుందండి. కానీ ఈ మధ్యలో మీరు చూసుంటారు టీవీల్లో పేపర్లో అది ఆ తెలుగులో ఏడుగున్నది. ఆ ఏడుగు మరి ఎలా పొరపాటు జరిగిందో ఏమో, అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని దాని సరే చదివి కొట్టి చాలా ప్రమాదాలు గురేసినండి. అంతే కూడా కాదు, ఇక్కడ కూడా ఎక్కడ మన ద్వారకా తిరుమలలో కూడా ఆ ఏడు దగ్గర చిన్న పిల్లవాడు వెళితే ఆ పిల్లవాడి కాళ్ళతో తల్లి మారేసింది, తండ్రితో పట్టి మారేసింది మనం. అందువలన దానికి మన నియాలంటే ఏం చేయాలా? అన్నము ఆ యొక్క నూనెలోని రెండు కలిసి పెట్టాలన్నమాట. ఆ విధంగానే ఎవరి హృదయంలో అది ఉంటుందో బాగుంది అనగా ఉంటుందో, ఇది విగ్రహం ఎవరికి లేకుండా ఉంటుందో, వాళ్ళకి రెండు కావాలా? అవి ఏమిటి? సత్సంగం అనేది ఒకటి, అనుష్ఠానం అనేది ఒకటి. ఈ రెండు కావాల్సి ఉంటుంది. కేవలం సత్సంగం ఉన్నంత మాత్రం చేత, శ్రవణం మాత్రం చేత లాభం లేదు. ఈ మధ్యలో శ్రవణం కూడా అదొక వినాశంగా అది శ్రవణంగా మారిపోయింది. అలా ఉంటే లాభం లేదు. అందువలనే పొరపాటు చెప్తారు, శ్రవణము మననము నిరుధ్యాస. చిన్నటువంటి శ్రవణం అయితే ఉన్నదో దాని అనుష్ఠానాలు చేసుకోవాలి, అనుభవాన్ని తెచ్చుకోవాలా? చిన్న అన్నం ఏదైతే ఉన్నదో అది జీర్ణం కావాలా? ఆ చిన్న అన్నం జీర్ణం కాకపోతే ఏమవుతుంది? అది వాడుకగా బయలుదేరి వచ్చేస్తుంది. ఆ విధంగానే మనం శ్రవణం అనేది కూడా మనకి ఏం చేయాలి? అనుష్ఠానానికి కావాలా? ఆ మన ప్రాణమైనటువంటి ఆ ఎరువు మనకి బాధ్యత కావాలి అన్నట్లయితే ఆ అన్నము ఆ యొక్క ఆ నువ్వులను రెండు కలిపి ఎలాగైతే పెడతారో మనం కూడా ఏం చేయాలి? మనకి బాధ్యత కావాలంటే ఏం చేయాలా? మనం సత్సంగం చేయాలా? సత్సంగం మాత్రంతోనే ఊరుకుంటే ప్రయోజనం లేదు. ఆ తర్వాత మనం అనుష్ఠానాన్ని కూడా మన చేతులతో ఉండవలసి వస్తుంది. అందువల్ల మన ప్రాణి ఏ విధంగా అయితే దాన్ని తిప్పితే ధర్మప్రాణి సేవం, ఆ విధంగానే మన ఇంద్రియాలని ఏవైతే ఉన్నాయో చెప్పారు మా గురువులకి పశువులు లాంటివా అన్నారన్నమాట. పశువులు ఏ విధంగా పత్తగతి కనిపిస్తే పరిగెత్తులు ఎలా వింటూ ఉంటాయో మన ఇంద్రియాలు కూడా చెప్ప స్పర్శ రథం రసం రూపము గంధము వీటి మీద పరిగెత్తులు వెళ్తూ ఉంటాయి. ఇంద్రియాలని పరిగెత్తుకెళ్ళే ఇంద్రియాలు అయితే ఉన్నాయో వాటి ప్రయోజనం పోరవకుండా ఒకేసారి కనుక వాటిని నిగ్రహించాలంటే చాలా కష్టము. అందువల్ల చెరై చెరై పరమే భగవద్గీతలో స్వామిగా చెప్పారు, తెల్లగా 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 ఇంద్రియాలని మనం వశం చేసుకోవాలి. మన కాఫీ తాగే అలవాటు కొరకో చెప్పారు ఎవరు? ఆ డాక్టర్ అతనికి కాఫీ తాగినట్లయితే ఈ మందు నీకు వంటబడదు, అందువల్ల నీకు మందు వంటబట్టాలంటే నీకు ఆరోగ్యం పోవాలంటే అనారోగ్యం పోవాలంటే చేయాలి, నీ కాఫీ తొందర తాగడం మానేయమన్నారు. కాఫీ తాగడం మానేయమంటే రోజు నాలుగు సార్లు కాఫీ తాగుతూ ఉన్నారు. రోజు నాలుగు కాఫీ తాగా ఒకేసారి మానేస్తే ఏమవుతుంది? వీడికి పిచ్చి పచ్చిపోతుంది. అందువల్ల నాలుగు సార్లు తాగేవాడు రెండు రోజులు మూడు రోజులు మూడు సార్లు తాగాలా, ఆ తర్వాత రెండు సార్లు తాగాలా, ఆ తర్వాత ఒక్కసారి తాగాలి, ఆ తర్వాత ఆ తప్పు కాఫీని 1/2 చేసుకోవాలా, ఆ తర్వాత 1/3 చేసుకోవాలా, ఆ తర్వాత 1/4 చేసుకోవాలా, ఆ తర్వాత 1/8 చేయాలా, ఆ తర్వాత వాడుకుంటున్నట్టు చేయాలన్నమాట. ఈ విధంగా
విధంగా చేస్తే అప్పుడు నీకు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో స్వాధీనమవుతాయి. కానీ అలా కాకుండా ఒకేసారి అమాసం చేస్తే ఆ ఇంద్రియాలు నీ మీద పడతాయి. అంతే కూడా కాదు, మా గురువు చెప్పారు ప్రపంచమునందు ఎప్పుడు అటం పట్టకూడదన్నమాట. ప్రపంచమునందు ఎప్పుడు నువ్వు అటం పడతావో అది నీ ప్రపంచం నీ చేసి తీరుతుంది. అనే స్వామి వారు ఎప్పుడు పొరుపేరు పడుకున్నారు కదా ఆయన జీవితంలో. ఎటికి నేర దర్భశాప మామూలు మెత్తడి చాపలకే మెత్తగా దర్భశాప గుచ్చుకుంటూ ఉంటుంది. అయినా ఆ దర్భశాపలేదే ఆయన పడుకునేవారు. చేయి కూడా తల కింద పెట్టుకునేవారు కాదు, అలా పడుకునుండేవారు. హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేసింది గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో లాలా ఊళ్ళో సలాక మహాసభ జరుగుతూ ఉంది. అంతకుముందే అక్కడ వెళ్దాం, అక్కడ వారి చదువు ఎక్కువైపోయి కాలు వచ్చేసింది, పుండు లేచింది. అది రక్తాయన స్వామివారు డాక్టర్ బెంగళూరు వెళ్ళాల్సింది, అక్కడే ఉండమన్నారు. స్వామి వారు చెప్పారు, ఈ చేతుల్లో మేము ఉండేదానికి రాలేదు, ఈ చేతుల్లో బంధి అవడానికి రాలేదు, బంధంలో ఉండేవాడిని బంధం విశ్లేషానికి వచ్చేసాం, శరీరం ఏమైనా సరే మేము వెళ్ళాల్సిన సమకన్నారు వచ్చేసారు. స్వామి వారు వచ్చే లాలగుడి సభలో లాలగుడిలో సభ జరుగుతూ ఉంది. కానీ వారికి ఒక పక్కన ఈ కాలు బాగా రాసిపోయింది, బాధపడుతున్నారు, జ్వరం వచ్చింది, ఓషన్ వస్తున్నాయి. కానీ సభ పల్లెవారు పడుకున్నారు, ఒక పక్కన మోషన్స్ అవుతున్నాయి, జ్వరం 103 టెంపరేచర్ ఉన్నది, కాలు బాగా ఉన్నది. అమోఘంగా వారు బోధ చేశారు. ఎందుకు దేహానికి అతీతం కాబట్టేవారు. అందువల్ల వారు వెంటనే సభ అయిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లిపోయాం. డాక్టర్ చెప్పేశారు, వాళ్ళకి శరీరం పుండులాగా అయిపోయింది, ఈ విధంగా కడిగి నేల మీద పడుకుంటే రాదు లేదు, ఈ మెత్త మీద పడుకోవాల్సింది అన్నారు. ఏ పొరుగు పొరుగుదానికి రాలేదు అని చెప్పారు. వారు ఉపాయం చేశారు, మొత్తం చేసే గడ్డ పడుకోబెట్టేశారు స్వామి వారికి. అప్పుడు స్వామి వారి సభ వచ్చేసింది, వెంటనే చూశారు, పొరుగు తెలిసేశారు. ఏ బ్రహ్మ, నా పేరు బ్రహ్మ అన్నమాట, ఏ బ్రహ్మ, ఏ రాజయా అని మమ్మల్ని పిలిచారు. చెప్పారు, మనం ప్రకృతి నందు ఎప్పుడు పొట్టుగా వైరం పెట్టుకోకూడదు. ప్రకృతితో వైరం పెట్టుకుంటే ప్రకృతి గెలుస్తుంది, కానీ మనం గెలవలేము అని చెప్తాం. అందువలన ప్రకృతితో మనం వైరం పెట్టుకోగలరా, దానికి మనం వశమైపోయి దాన్ని వశం చేసుకోవాలి. ఒక పాయింట్ ఇచ్చారంటే అందువలన మనం మెల్లగా 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 దాన్ని మనం నాశనం చేసుకోవాలా. ఇంద్రియాలనేది చాలా బలవంతమైనటువంటి ఇంద్రియాలు, కఠోపద్ధతిలో దీని గురించి చెప్పేయాలి. చెప్పేసారు భగవద్ ఆ కఠోపద్ధతిలో కూడా చెప్పేశారు. దృష్టా ఆ ఈ ఇంద్రియాలు దుష్టమైన అక్షరాలు చెప్పేశారండి, ఇవన్నీ చేశారండి అందులో. అందువలన ఈ అక్షరాలని ఈ శరీరానికి అయితే ఈ గుర్రాలు ఇవి ఎట్లా వాళ్ళ పరిగెత్తేస్తూ ఉంటాయని నేను చెప్పాను. మన దృష్టాంతం సముద్రంలో ప్రయాణం చేస్తుంది పడవ, ఆ సముద్రానికి చుట్టూ అయస్కాంత పర్వతాలు ఉన్నాయండి. కానీ అయస్కాంత పర్వతాలు ఏం చేస్తాయి, ఎంత దూరంగా ఇనుప ముక్క ఉంటే దాన్ని దాటి పారేస్తాయండి. ఈ యొక్క పడవకి ఇనుప శీలంతో చేస్తుంటారు పడవ. ఏం చేసింది ఆ ఇనుప శీలలో అయస్కాంత పర్వతాలు ఆకర్షి చేసినాయి. కానీ ఆ పడవ ఏమైపోయింది, సముద్రంలో మునిగిపోయింది. అలాగే ప్రపంచమే ఒక సముద్రం, శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేదని అయస్కాంత పర్వతాలు. ఈ శరీరమే ఒక నార, దీనిలో ఉండే శబ్ద, దీనిలో ఉండేటువంటి శ్రోత్ర తప్పు చెట్టు సింహ గానేంద్రియాలు ఏమిటి, ఇవే ఇనుప శీలలు అన్నమాట. ఈ ఇనుప శీలలో ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అయస్కాంత పర్వతాలకు ఆకర్షింపబడుతున్నాయి. అటువంటి ఆ ఆకర్షపడుతున్న పడవ, ఆ పడవ ఏమైందో ఈ శరీరం గది అదే అవుతుంది. అందువలన ఈ పచ్చగా కనబడేటువంటి ఈ యొక్క పచ్చి గడ్డి మీదుగా పశువులు ఎక్కడ పరిగెడతాయో ఈ ఇంద్రియాలు పశువులాంటి ఎప్పటి ప్రయత్నం చేసుకో. అందువలన సాధకుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఇంద్రియాలని వాడు వశం చేసుకోవాలా. ఇంద్రియాలు వశం చేసుకోవాలంటే సామాన్యమా, చాలా కష్టము అర్జున. ఇంద్రియ వశం కావాలంటే ఎలా అనుకుంటుంది, ఎంతతో వ్యపితంతేయ పురుషస్య విసృష్టిన ఇంద్రియాని ప్రమాధీని అరంతి ప్రథమం మన ఎకట. ఎంత ప్రయత్నం చేసేవాడే ఇప్పటికి కూడా. అంతేకాదయ్యా, ప్రయత్నం చేయటం ఒకటే కాదు వారికి, మరి ఏం చేయాలో అక్కడ ప్రయత్నం చేసి దాన్ని ఏం చేయాలా, నిత్య అనుష్ఠానం పెట్టేవారుగా ఉండాలయ్యా. అప్పుడు వారికి ప్రయత్నం చేస్తే రాబట్టి ఆచరణ లేకుండా
ఇంట్లో దొంగ ప్రవేశిస్తూ ఉన్నాడు. దొంగ ప్రవేశిస్తుంటే పూర్వకాలంలో మా చిన్నప్పుడు మా ఎవరు మా ఊళ్ళో మా ఇంటి ఊరు చెట్టే ఉండేవి, మా పక్కన ఇంట్లో ఇంట్లో దొంగ ప్రవేశించారు. ఎంత పెద్ద గోడ ఇప్పుడు ఉండేటువంటి జాగ్రత్త గోడ కాదు, ఆ రోజులో పెద్ద పెద్ద పది దొంగల గోడ ఉండేవి పూర్వకాలం. ఏ అప్పుడు ఎందుకే 400 గోడ కట్టేవాడు, అది డబ్బులు ఎక్కువ ఉండే తిన తక్కువయ్యా కాదు కాదు, వేసవ కాలంలో ఉండే వీళ్ళు ఇంట్లో రాకుండా ఉండేది కాదు కాదు, పెద్ద గోడ కట్టేవాడు. చలికాలంలో నెత్తని లోపల రాకుండా కాదు, పెద్ద గోడ కట్టేవాళ్ళండి. ఆ దొంగ ప్రవేశించాలంటే ఆ రెండు పురుగులు కొట్టి వచ్చి కన్న వేసేవారండి. కన్న వేస్తూ ఉంటే చక్కని శబ్దం వస్తుంటే ఇంట్లో పడుకున్న భార్య భార్యకి ఆ శబ్దం వచ్చేసి భర్తలో ఉంటుందట, ఏమండి ఏమండి ఎవరు దొంగ వచ్చినట్టున్నారండి, అది కన్న వేస్తున్నాయని శబ్దం వచ్చిందే అంటే ఏమండి అన్నాడు అందండి భార్య, నాకు తెలిసిన పడుకోగా అన్నారు. ఆయన అనుకుంది ఓహో కన్ను పెద్దదైనంక కనుక పట్టుకుంటే చేతు బలమేమో అందుకు అన్నాను అనుకుందా అనుకుందా. పళ్ళవారు కన్న వేసేశాడు పెద్ద కన్న, ఏమండి కన్న వేసేశాడండి లేవండి లేవండి నాకు తెలుసులేదా పడుతా అనేసి అన్నాడు వాడు. ఆమె అనుకుంది కన్నులో బలపడినప్పుడు పట్టుకుంటే కేసు బలమనుకుంది ఆవిడ, వాడు కన్నులో బలపడ్డాడు ఏమండి రాబడి వస్తున్నాడని నాకు తెలిసే పడుకోలేదా. ఆమె అనుకుంది ఇంట్లో ప్రవేశించడానికి పట్టుకుంటే కేసు బలమేమో అనుకుంది ఆవిడ, ఏమండి రాబడి వచ్చేశాడని నాకు తెలిసే పడుకోమన్నాడు. అంటే యూరోపియన్ రాజుకి వచ్చేది పట్టుకుంటే బలమేమో అనుకుంది, యూరోపియన్ రాజుకి వచ్చేసారి నాకు తెలిసే పడుకోవాలి, ఏ ఇరవైలో తాళాలు తీసేసారి నాకు తెలిసే పడుకోవాలి, ఆ మోటార్ రాగబట్టుకెళ్తే నాకు తెలిసే పడదు. చెప్పేది ఎవరు కాదు కోపం వచ్చి నాకు తెలుసు తెలుసు అంటున్నాను, నీ చెరికి హక్కి పెట్ట వాడు తెలిసి వెళ్ళిపోతున్నాడు అని అనమాట. ఏమి రావని తెలిసే తెలిసిన దారిని లేచి ఆచరణలో పెట్టా, ఆచరణలో పెట్టబట్టే ఏం ప్రయోజనం. అలాగే నువ్వు కూడా ఏం చేయాలా, ఆచరణలో వచ్చారే వినదాని వల్ల నీకు ఇంద్రియాల సమయం ఉంటారు కదా, దాన్ని ఏం చేయాలా అనుష్ఠానం పెట్టా ప్రయత్నం చేయి. అయినప్పుడు కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంద్రియాలు చాలా బలవంతం అని చెప్పేశాడు కేంద్రస్వామి. ఎంతతో ఎంత ఉంటే పురుషస్య వృష్టిత ఇంద్రియాలే ప్రమాదమే, ఇంద్రియాలు చాలా బలవంతమైనవి చాలా ప్రమాదంతో కూడినవి. అలాంటి ప్రసరమ్మ అవి దొంగలు అన్నారండి, ఆ మాకు కొంతమంది వ్యాఖ్యలు రాసి శ్లోకానికి అవి దొంగలు అన్నారు, కొంతమంది వ్యాఖ్యలు రాసి ఇంద్రియాలు దొంగలు కాదయా మాకు కాదు అన్నారండి. మా గురువు చెప్పారు వ్యాఖ్యలో దొంగలు కాదు మాకు కాదు కాదు ప్రతిపూర్ దొంగలు అన్నారు మలయాళతో వాళ్ళు చెప్తారు. దొంగ వాడు ఎప్పుడు సత్కరిస్తాడు నేను నిద్రపోయిన సమయంలో సత్కరిస్తాడండి, మోస్తాడు నువ్వు ఏమైనా పాటుగా ఉన్నప్పుడు సత్కరిస్తాడు, భంగిపోతున్నా నువ్వు లేచి ఉన్నప్పుడే నువ్వు నిద్రపోతూ ఉంటే లేచి అక్కడ చాటడు వాడు, అది ప్రమాదం. అలాగే నీ ఇంద్రియాలు కూడా నువ్వు ఎంత హుషారుగా ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేస్తాయి, అవి దొంగతండి. వాళ్ళంటే వస్తువు దొంగలుస్తారండి, నీ ఇంద్రియాలు ఏం దొంగలుస్తాయి అలాంటి ప్రసరం మన నీ మనసులో ఉన్నదే వశం చేసుకుంటుంది ఇంద్రియాలు. ఎట్లాగండి నేను ఆ రాజ్యంలో 27 క్రితం మంత్రి వెళ్ళే గణేష్ స్వామి టెంపుల్లో ఉపన్యాసాలు చేస్తున్నా, గీతాయస్మం ఇప్పుడంటే వాటి కూడా ఎక్కువ, అప్పుడు 21 రోజులు 30 రోజులు 40 రోజులు చెప్పేవాడు ఆ రోజుల్లో, ఉదయం కూడా ఒకరు చెప్తూ సాయంత్రం తాగదు గీత ఏదో, ఇప్పుడు వారమే ఎక్కువ. అందుకే చెప్తే అమ్మతోటి ఏమన్నా ఇంకా వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో ఆరోగ్యం జరిగే సంవత్సరం 6 రోజులు ఉండాలి సన్నిధానంలో అని చెప్పి అనుకున్నాను చెప్తున్నా ఉపన్యాసం. రోజు బ్రిటన్ తీసుకెళ్ళాలి, బ్రిటన్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికే ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బంధువులందరినీ పిలిచారు, నేను పుట్టున్నా వారు సరే పెట్టించేశారు బ్రిటన్. బంధంలో ఒక విశేషం అండి ఎక్కడ ఉండదు అన్ని వంటలు అక్కడ వంట ఉన్నది ఏమిటంటే దప్పల, దప్పల ఉంటుందండి అక్కడ. అన్ని ఆ దప్పలలో ఏం చేస్తారు వాళ్ళు పెరుగు వాళ్ళు కారేస్తారండి, ఆ పెరుగుదల కాదు పంటలోనే కూడా అది ఎక్కడా ఉండదు బాగా ఇంతలా ఉంటుందండి ఎక్కడగా ఉంటుంది అక్కడ ఆ నేల తీరుతుంది చూడటానికి లావుగా ఉంటుంది ఎక్కడగా ఉంటుంది పెరుగుదోట కాడ
అది దాంతో ఎన్నెన్నో వేయండి మీరు సాంబారులో దప్పలలో పులుసులో ఎన్ని వేసినా మీకు టేస్ట్ రాదండి. సాంబారులో మీరు వంకాయలు వేయండి, బెండకాయ ముక్కలు వేయండి, టమేటాలు వేయండి, అల్లం పచ్చడి నూనె వేయండి, ఎన్నో వేయండి, మునక్కాయలు కాకపోతే దానికి వాసన రాదండి. అది మునక్కాయ ఉంటేనే దప్పడానికి ఎన్నో సాంబారికి వాసన. మునక్కాయలు పూస్తే దప్పడం వేసి వడ్డిస్తూ ఉన్నారు వాళ్ళ ఎదురు రాజు. ఇక్కడ వేశారు ఎదురు రాజు వాళ్ళు ఇద్దరు మిత్రులు కూర్చున్నారు. వాళ్ళు అంటున్నాడు, అరే మిత్రమా నీవు నేను కాశీకి వెళ్ళాక గైకి వెళ్ళాం కదా, ఆ గైలో మునక్కాయలు పెట్టావు కదా, మరి వాడు వేస్తూ ఉంటే ఆ దప్పడంలో నువ్వు చూస్తూ ఉన్నావేమిట్రా అని అడిగాడు పక్క వాడు. వీడంటాడు, అరే మిత్రమా నాకు తెలివి లేదా, ఆ గైలో వినిపెట్టింది పచ్చి మునక్కాయ వినిపెట్టాలే గాని ఉడికిన మునక్కాయ కాదు కదా. ఎందుకంటే మనకి మనకు అలాంటిది అరాంటి ప్రతాపం మరా ఈ మనసు ఈ ఇంద్రియాలని మోసం చేస్తున్నాయి. అరాంటి ప్రతాపం మరా అందువల్ల ఇంద్రియాలు చాలా హుషారుగా ఉండాలా. ఇతప్రజలు కావాల్సిన వాడు ఎవడైతే ఉన్నాడో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాడికి ఎలా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. అయినా పాదంలో విద్యా పుస్తాయి కానీ పాదకుని ఏం చేస్తాయండి, గురుపాదాలు పట్టిన వాడిని గురుతత్వాన్ని అనుభవించేవాడిని సాధన చేసేవాడిని ఇంద్రియాలు ఏం చేస్తాయి. అందువల్ల భయపడాల్సిన పనులు మా గురుజాలు చెప్పేవారండి. ఎందుకు భయపడాలా, వా సాధకం చూసి ఇంద్రియాలు భయపడాలని కానీ మా గురుజాలు చెప్పేవాళ్ళు ఇంద్రియాలు చాలా భయపడకూడదు వారికి. అది వాడండి సాధకుడు చూసి ఇంద్రియాలు భయపడాలట. అరే నా ఆట అందరి దగ్గర ఆడుతున్నాయి కానీ వీరి దగ్గర ఆడలేకపోతున్నాయా, నా పొప్పులో ఉండటం లేదు ఇక్కడ అని ఇంద్రియాలు సాధకుడు చూసి భయపడాలా. ఎప్పుడు భయపడతాయి ఇంద్రియాలు, మా గురువులు చెప్తారు స్వామి తరువు లేకుండా ఉన్నప్పుడు నీకు భయపడతాయి ఇంద్రియాలు. స్వామి దేవత వచ్చిందా నీ ఇంద్రియాలను ముంచి మారాస్తాయి, అంటే స్వామిగా ఉండకూడదు, సాధకులు అసలు ఉండకూడదు, వయసులో ఉన్న వారికి అసలే ఉండకూడదు అన్నారు మా గురుదేవుడు. నేను అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళం పదే, ఇప్పుడంటే లాభం లేదు కదా, రాత్రి ఎవరుండేదా నడక ఊరు మామూలు నడిచి ఊరుకుండేవారు కావాలి, చెప్పరాదు చెప్పరాదా చేప ఎట్లాగైతే ఉంటుందో లేని ఎవరిగా పరిగెత్తుందో ఆ విధిగా పరిగెత్తిగేయాలి నా గురిసేవా. అదే వస్తా పరిగెత్తుంటే గురిసేవారు స్వామివారు కాళ్ళు కాలేసుకుని నడిస్తే చెప్తారు మా ఊళ్ళో అంటుంటారు మేము మాకు ఏదైనా పని తీరితే గాయకులు చేసే పని గాయకులో పని వాళ్ళకి తీసుకునేవాళ్ళు మేము. ఎందుకంటే వాళ్ళు టైం పాస్ చేస్తారండి, టైం పాస్ కోసం చేసే పని వాళ్ళగా ఉండేవాళ్ళు. ఇంకో మాట అనేవారు మా గురుదేవులు కూలి వాళ్ళని చేసేవా సొంత వాళ్ళని చేయమనేవారు గురుసేవ. గురుసేవ కూలి వాళ్ళని చేస్తా సొంత వాళ్ళకి అప్పుడు గురుసేవ అవుతుంది. గురుసేవ అంటే గురువు గారి వస్త్రాలు వచ్చడం, గురువు గారి కాళ్ళు వచ్చడం, వారి గోలు పెట్టడం కాదు, వారి శరీరం ఏంటి కాదు, ఆశ్రమంత వారి శరీరం వారు చెప్పేవారు. ఆశ్రమ సేవ ఏం చేస్తా గురుసేవ చేసేస్తే మా గురుదేవులు చెప్పేవారు అండి. ఏ సేవ చేసినా గురుసేవ చేసేస్తే ఇప్పుడు ఆశ్రమ సేవే కాదు గురుసేవ చేసేదానికే స్వాములు అయిపోతున్నారు. రామకృష్ణ చెప్పేవారు ఇంటికి తయారు పది పనులు లాంటివి తయారయ్యారు. నేను చెప్పను ఒక గురువు గారు వారే చెప్పారు, మా దగ్గర ఒక శిష్యుడు నా చివరి చూడండి వెళ్ళి స్వామి ఎలా ఉందంటే ఏం చెబుతాము అని అన్నారు. రాత్రిపూట నిద్రపోయే నిద్ర ఆ లైట్ ఉంటే నిద్ర రాదా, శిష్యుడి లేచి ఓపిక లేదు,
శిష్యుడు పిలిచారే అబ్బాయి నాకు నిద్ర రావటం లేదురా, ఆ లైట్ ఉంటే కొన్ని లైట్ తీసేయరా స్విచ్ ఆఫ్ చేయరా అని అన్నారు. వాడు స్వామి వాడు అన్నాడట, గురుదేవా ఇంత మాత్రం మీకు యోగకర్మస కౌశలం మీరే చెప్పారు కదా, ఇంత కౌశలం మీకు తెలియలేదా, మీరు అడు పడుకుంటే మీకు లైట్ ఎంతుంది, విసిరి పడుకుంటూ చాలు సరిపోతుందా. ఆయన వాళ్ళు చూస్తున్నట్టు చూసినా చేసిపోమన్నాడు. వాడు బాగుంటున్న పనులు తప్పుడు పడుతున్నాడు, రుణపోతులాగా రుణపోతుగా ముడుచు ముడుచు పడుకుంటున్నట్లు. వాడు గురుదేవా రావట్లేదు వచ్చున్నట్లు అన్నాడు. అదేమిటిరా నువ్వు పడుకునే ఉన్నావు దుప్పట్లో, నీకు అది తెలిసిందిరా అంటే గురుదేవా ఇప్పుడే పిల్లి వచ్చి నా పక్కన పడుకున్నది బయట నుంచి ఆ పిల్లి మీద చెయ్యేశాను, బయటకు వచ్చిన పిల్లి వర్షం తరిచిపోయి ఉంటుంది కదా తగలేదు కాబట్టి వర్షం ఆదరాడు. ఇట్లాంటి వాళ్ళు విషయాలు చేస్తారా చెప్పండి. చెప్పారు మా గురుదేవులు లోపం ఉండాల్సిన మనసు అన్నారండి. ఏంటి లాభం ఉండాలి, గురుదేవ ఎందు లాభం ఉండాలా అంటే అది నేనే అనుకుంటే ఇతర ఏమో ఆ అవకాశం. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళండి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఊరికే కలుగుతుందా ఇంద్రియ నిగ్రహం అంటే అందువల్ల ఉంటారు కదా, ఎవరికి తప్పదు ఎప్పుడు బాధుకోవడం అనేవారు. ఇవి ఉంటాయి పుష్కర సమయాల్లో భక్తులు వస్తే స్వామి మీద తర్పణ ఉంచడానికి వెళ్తున్నాం, అదికంటే ముందు మీ పితృదేవత కంటే ముందు స్వాముల దేవత ఏదైతే ఉన్నదో దానికి తర్పణ వద్దండి ముందు అని చెప్పేవారు మా గురుదేవుడు. స్వామతలం ఎక్కడ ఉంటుందో అన్ని అవలక్షణాలు అక్కడ ఉంటాయి అనేవారు. ఏకటి ఇంట్లో ఎలుగులు ఎలుగులు అన్ని ఎట్లాగైతే ఉంటాయో ఎవరి హృదయంలో స్వామి ఉంటుందో వారి హృదయంలో అన్ని పేరు ఉంటాయనేవారు మా గురుదేవుడు. అన్ని అవలక్షణాలు ఉంటుంది. అందువలన ఎవడైతే ఎతతో గురుసంఖ్యాన్ని ప్రమాధిని అరంజితమన అంత ప్రయత్నం చేసిన వాడైనా కూడా ఇంద్రియాలు అయినప్పటికి కూడా గురు సేవ చేసేవారిని గురుదేవుల దగ్గర ఉండేవారిని ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి అవి భయపడిపోవాలి. మీ దగ్గర స్వామతనం ఉండేలే ఇంద్రియాలు ముచ్చి మారేస్తాయి. అర్జున సిద్ధప్రజ్ఞుడు హృదయంలో వారికి అన్ని లేవు కాబట్టి ఆ ఇంద్రియాలు దానికి వచ్చిన ప్రవచం అయిపోతాయండి. ఇంద్రియాలు మామూలు వారికి పరవచం ఆయన భవచం ఆ ఇంద్రియాలు కళ్ళు చెప్పినట్టు వింటాయట. జ్ఞానదేవుడు అన్నాడే నా కళ్ళు నేను చూడాలనుకున్న వాటినే చూస్తుంది విషయం, నా చెవులు నేను ఏం వినాలనుకుంటానో వాటినే వింటుంది, నా నోరు ఏం అనాలనుకుంటాను అదే అంటుంది, నేను ఏం తినాలనుకుంటాను ఏం తింటుంది నా నోరు అన్నాడు జ్ఞానేశ్వరుడు. భగవద్గీత భగవద్గీతకి జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం భద్రవా తిరగపూడి వాళ్ళు దాన్ని ప్రకటించారు తెలుగు రావాలి ఆయన మహానుభావు. ఇందువల్ల వాళ్ళు ఇచ్చే భవిష్యాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు, అందరూ విట్టి ఉంటే ఆయన నిలబోతూ ఉన్నాడు. పక్కనే ఉండేవాళ్ళు అడిగారు ఏమైనా రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేది మీరు వింటూ ఉన్నారేమంటే ఆయన అన్నాడు నేను వినవేసి వినవలసిన విషయం వచ్చినప్పుడు నా నిద్ర ఆటోమేటిక్గా లేదు కోర్టు పంపగలరు. ఇందువల్ల ఆయన పొడుకు లేవాలి 2 గంటలు లేవాలంటే అలారం పెట్టుకునేవాడు కాదట. మన మాతాజీకి అలారం లేదు అమ్మవారు చూస్తూ ఉంటారు లేస్తారు వాళ్ళు వచ్చేటట్టు. ఆయన లేవాలంటే 2 గంటలకి సకాలం వెనుక వచ్చేస్తాడండి మహాత్మా గాంధీకి. మనమ 2 గంటలు లేవాలంటే అలారం పెట్టుకుంటాం, ఆ అలారం ఏం చేస్తుంది అది కొడుతూ ఉంటే మనం కుర్ర కొట్టుకునే ఉంటాం అన్నమాట. మనం లేవాలి మన దగ్గర. అందువల్ల అలాంటి సుప్రతి ఎవరైతే ఉన్నాడో ఆయన ఎలా ఉంటారే ఆయన ఆయన స్థితి కలిగి ఏదా ప్రాణి స్థితి పాత నైనా ప్రాప్య విముఖ్యది సిద్ధాంతకాలేది బ్రహ్మ నిర్వాణ ముఖ్యది. ఎంత అద్భుతమైనటువంటి ఇది ప్రత్యేకత్వం పద్దెనిమిది మంత్రాలు ఉండేటువంటిది మొత్తం చెప్పుకోవాలంటే 18 రోజులు కాలం
చెప్పుకున్నావు అండి ఇంప్రూవ్మెంట్ చేయటం అంటే ఆ స్థితి అంటే నా బ్రాహ్మణ స్థితి వాళ్ళకొచ్చేది కాదు. ఒక్కసారి పొందితే ఆ స్థితి మళ్ళా పొందవలసిన లేదు, దిగదారి రాదనమాట. కానీ యోగమో సమాజ యోగ సమాజమో అది దిగదారి చేస్తుంది. ఈ స్వరూప సమాజం, ఈ సహజ సమాజం, ఈ స్థితి ఎనకా బ్రాహ్మణ స్థితి, ఇక్కడ చెప్పిన సమాధి స్థితి అది దిగదారి వచ్చేది కాదు. పాలు పెరుగవుతుంది, పెరుగు తిరిగితే ఎన్న వస్తుంది, ఆ ఎన్న కాస్తే నెయ్యి అవుతుంది. ఇక్కడ మన దిగదారి కాదండి. అలాగే మీ స్థితి ఒక్కసారి పొందావా బ్రహ్మదేవా, అలాంటి స్థితి పొందావా, స్థితి మార్పు లేదు, అలాంటి స్థితి పొందేదాని పాత్ర మానవ బ్రహ్మ వస్తుంది, అలాంటి స్థితి పొందేదాని పాత్ర గురుపాదాలు మనం ఆశ్రయించింది కూడా. అలాంటి స్థితి పొందితేనే గురువు సంతోషం. ఆ గురువులు చెబుతుండేవారు ఎవరికి అవి ఇవి కొత్తగా ప్రపంచంలో వస్తే ఆ వస్తువులు కొట్టుకుని స్వామి వారి దగ్గరికి వచ్చి వస్తే మాకు ఈ వస్తువులు కూడా కొట్టుకొస్తే మాకు తృప్తి కాదు. మీరు ఏ స్థితి పొందేదానికి ఆశ్రమానికి వచ్చారో ఆ స్థితి పొందితే మాకు అప్పుడు తృప్తి అనేవారు మా గురుదేవులు. మాకు వీటితో తృప్తి కాదు. జూనియర్ ప్రిపరమెంట్స్ వాళ్ళు వచ్చారు కొత్తలు, నేను వెళ్ళిన కొత్తలో అప్పుడే స్టీల్ వస్తువులు కొత్తగా వచ్చినాయి, వాళ్ళు అన్ని కొట్టుకొచ్చారు స్టీల్ వస్తువులు అన్ని స్వాముల వారు కంట్రోల్ ఇస్తారు అనుకున్నారు. తీసుకొచ్చి పెట్టారు కొత్తగా అదే పెళ్లి వాళ్ళు స్వాముల వారు మొట్టమొదటి ఎవరిని కష్టపెట్టారు మా స్వభావం వారి కొరత ఎవరిని రొట్టుకు చేసేవాడు కాదు. రాగా రాహా ఎంత బాగున్నాయి, చెక్క తయారు చేశారు, ఏమేమి తయారు చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయే ఆ సాయిట్ లాగా కాదు. వాళ్ళు పరవశం అయిపోయారు బాబు తర్వాత మాకు ఎందుకు ఇంతట్లో ఫోన్ చేసేవాళ్ళము, చేతిలో పెట్టి ఫోన్ చేసే వాళ్ళకి అన్ని మాకు మాకు ఒక్కరికి తెస్తే సరిపోతుందా, మీ ఇంట్లో మీరు ఒక్కరు తింటారా, మీ పిల్లలకందరికీ పెడతారా, నువ్వు కంట్రోల్ తెచ్చుకుంటే నీవే తెచ్చుకుంటావా, మీ పిల్లలకందరికీ తెస్తావా, నువ్వు తెచ్చుకున్నావు అనుకో మీ పిల్లలు ఏం చేస్తారు కలుస్తాను నీకు తినకుండా లాక్కుంటారు మీ పిల్లలు. అందువల్ల నువ్వు మీ పిల్లలకు కొన్ని కష్టాలు తెస్తావు కదా, అందువల్ల మాకు తెచ్చావు మా పిల్లలకందరికో సమదృష్టి. పిట్టల్లో వర వారి మీద పెద్ద చేసి ఒప్పుకునేవారు కాదు, అందరికీ ఎంత వర చేశారో అంతవరే వారికి. అదిసారి నెయ్యి పట్టి పెట్టి స్వామి పట్టించారు, గుంతులో నెయ్యి లేదు గమనించేశారు. మేము ఈ రోజు నుంచి మేము నెయ్యి ముట్టుకో ఉన్నారు స్వామి వారికి, ఎవరు అందరికీ లేని నాకెందుకు నా పిల్లలకి లేని నాకు సమదృష్టి. అప్పుడు స్వామి చెప్పారు ఆహా బాగున్నాయి తీసుకెళ్లి రాజయ్య బ్రహ్మం ఆయన తీసుకెళ్లి ఏ కాళ్ళ వచ్చినా ఆ కాళ్ళ పెట్టి పంపించేది అన్నారు చెప్ప అన్నారు వారు. అప్పుడు వారు ఏమండి మీరు దీనికోసం కాదు ఆశ్రమానికి వచ్చింది, మేము ఏ స్థితి సంపాదించామో ఆ స్థితి సంపాదించుకునేదానికి ప్రయత్నం చేయండి మాకు అప్పుడు చుట్టూ కలుగుతుంది అన్నారు స్వామి. అలాంటి స్థితి పొందేదానికే మనం ఆ స్థితి పొందేటువంటి బాబుజీ సన్నిధానానికి అందరూ చేరాం. ఆ స్థితి పొందాలా, ఆ బ్రాహ్మీతిని పొందేటట్లుగా మనకి ఆ జగతి శ్రీకృష్ణ పరమాత్మ సద్గురుదేవుడు బాబుజీ మహారాజ్ సమస్త దేవతలు సమస్త మహర్షులు మన అనుగ్రహించాక అలాంటి స్థితి పొందేటువంటి అవకాశం మనకి కావాలి. అందుకే మనం చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మీరు వినడమే కాదు, మీరు చెప్పుకునేది కూడా పొందేదానికి అని నేను చెబుతాను. వాడు బాగుపడే కాదు మా వాళ్ళు ఏమండి ఇంతకాలం మీరు మా వాళ్ళకు మాట్లాడుకుంటారట, ఏం చెప్పి 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 కుంకుతోక వర్గంలాగానే వాళ్ళు బాగుపడతారా, మీరు అని అని మీ నోరు ఇది మార్చి మీ దేహం సృష్టించుకోవాలి. నేను ఒకే మాట చెబుతా వాడు కాదు బాబు మేము బాగుపడుతున్నాం అని అని అంటే స్వాంత సుఖాయ తులసి రఘునాథదానం చెప్పారు తులసిదాస్. నేను ఆ రాముడి గాథ గానం చేస్తున్నాను ఎవరి కోసం, సంతస్సుకాయ నా కోసం నేను గానం చేస్తున్నా. అలాగే శ్రవణ చెబుతున్నామంటే నా కోసమే చెప్పుకుంటున్నామంటే మీ కోసం మీరు వినండి వినకపోండి, వింటే బాగుపడతారు వినకపోతే మాదేమి మీకు వినాలండి వినాలి మాకదే మీరు ఇచ్చేది వారి కోసం ఏమిటి పెద్దతో ఇచ్చేది చాలండి నాకు సంతోషం కలిగింది
ఇక్కడ. ఎందుకంటే మొన్న అమ్మాయి అంటూ ఉంటూ ఆ పుండు కండ పెరిగితే ముక్కు దాని ఊడిపోతుంది అది. దాన్ని ఏమంటారు రాత్రి పుండు అవుతుందంటే ఏ స్వామి ఏమి చెప్పండి ఒక చక్కెర వేసి వృణం అవ్వాలి. ఏ జ్ఞాపకం తెచ్చిపెట్టుకో దృష్టాంతం జ్ఞాపకం పెట్టుకుంటే దాకా అదే వచ్చేస్తుంది. ఆయన ఆ ఒక్క ముక్కైన పేరు పట్టుకున్నారు కదా ఏమండి జ్ఞాపకం. ఈ చెవులు వెళ్ళి ఈ చెవులు పెట్టుకుంటా వాళ్ళు చాలా సంతోషం. అందుకనే ఇక్కడ రావాలని పరిగెత్తుకు వస్తారండి. అది ఎందుకో ఆశ రావాలండి. ఎందుకు ఆశ ఉండదు ఏమండి? బేరం చేసుకునే వాడికి బేరం బాగా జరుగుతుంది దాచుకుంటుందా ఉంది చెప్పండి. ఏ సంతలో బాగా బేరం జరుగుతుందో అసలు పరిగెత్తాడండి. అలాగే మా దారి పోయి బాగా జరుగుతుందండి. ఎవడు బేరం ఏమిటి ఆ దగ్గరికి వినేవాళ్ళు ఉన్నారు బేరం అదే బేరం మాకు. అందువల్ల అలాంటి స్థితిని గ్రామీణ స్థితిని మనం అందరం పొందుతాం కాక ఆ పొందేటట్లుగా జగన్మాత మనందరినీ అనుగ్రహించి ఆచరించుగాక ఈ వారం రోజులు ఈ శ్రవణం చేసినటువంటి అవకాశాన్ని కలిగినటువంటి శ్రీ మాతాజీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విన్నందుకు మీ అందరికి కూడా. ఎందుకని మనం ఏం చెప్తాం? మాతాజీ పిలిచారు, నేను వచ్చాను, మీరు నా సలహా చెప్పుకుందండి, మీరు రాలేదంటే అమ్మగారు రమ్మంటారా, నాకు గర్వంగా ఉందండి మీరు రాలేదు రమ్మంటారా ఏమండి ఆ ఇబ్బంది వచ్చినట్టు ఏమంటారు? మా మాతాజీ నిజమే పాపం జ్వరం వచ్చే ఏమొస్తారో అనుకుంటారు అన్నమాట. అలా జ్వరం వచ్చిందనో వంక పెట్టి చౌరానికి రాకుండా ఈవిడి ముందుకు చూడకుండా మీరందరూ వచ్చి ఇక్కడ శ్రవణం చేశారు. మీకు ధన్యవాదాలు. ఈ లేకపోయినా మేము వదిలిపెట్టమండి. మైక్ పైన చెప్పి బాబు గారికి అని చెప్పి వెళ్ళేవాళ్ళమే కానీ మీరు ఇంకా చెప్తారే అర్ధనా ఇచ్చి అతికించుకుంటే 10 రూపాయలు ఇచ్చి వదిలేవాళ్ళండి మేము. అలా అనివాళ్ళం మేము సాధు ఎందుకంటే శ్రోత్ర ఉండాలండి. ఉంటేనే వక్తకి అపురూపంగా ఉంటుంది. అంటే చెబుతూ ఉంటా మా ఊరిలో అన్ని కళల వాళ్ళు ఉన్నారండి. హరికథల వాళ్ళైతే ఒక పేటే ఉంది మారుచి పేట, అంత హరికథ వస్తుంది. వాళ్ళు వచ్చేసి రాజేఖర్ చెప్పారు కదా అద్భుతంగా నాకు వినిపిస్తూ వచ్చింది. లాస్ట్గా వాళ్ళు మాలో ఉపన్యాసులు కూడా కొంత కళ్ళు మూసుకుంటే కానీ ఉపన్యాసం రాదండి. వచ్చి కూర్చుంటారు కళ్ళు మూసుకుంటేనే ఉమంకారం చెప్పడం కళ్ళు మూసుకుంటారు. మంగళం గురుదేవాలప్పుడు కళ్ళు చెప్తారు అప్పుడే ఉపన్యాసాలు వస్తాయి మా వాళ్ళకి. లేకపోతే కళ్ళు తెరిస్తే ఉపన్యాసం రాదు మా వాళ్ళకి కొంతమంది. అట్లాగే అనురాధ కూర్చుని ఏమి ఇచ్చానో నా నాయన నా లైఫ్ లాంగ్ జనాన్ని చూడలేదు అనుకుని ఉప్పు తప్పిపోయి అది కదా మాట చెప్పేసి నిత్యకి నీ నామా రూపములకు నిత్య శుభ మంగళం చెప్పేసి కళ్ళు తెరిచానండి. తెరిస్తే ఒక్కడమే ఒక్కడే ఒకరు గుర్తులేదు మీరన్నారు. ఎవరు లేకపోతే నువ్వు ఒక్కడమైన గుర్తుగా నా హరికథ కాదు నీకు నా ధన్యవాదాలు అన్నారండి. వాడు లేచన్నాడు మహాప్రభు నీ హరికథ కోసం నేను ఉండలేదు, నీ కింద సంకారం నాది దాని కోసం నేనన్నాడు. అందరూ చక్కగా ఉండి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆయన పార్వతీ పతి మహాదేవ ఓం సహనావతు సహనో పునస్సు సహవీర్యం కరవావహి తేజస్వినావీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. ఇంతవరకు నన్ను అభివృద్ధి చేసినటువంటి గర్భించి తత్వాన్ని తెలియకుండా మధ్యలో ఈ మన మామూలు ప్రాపంచంలో మామూలుగా ఉన్నటువంటి సమయాల్లో ఉన్నటువంటి వాటిని మేళవించి అందరికీ గుర్తింపు చేస్తున్నారు. ఎక్కడ నిద్ర లేకుండా చూస్తున్నాను, ఇక్కడ నిద్ర కనిపించట్లేదు. కాబట్టి ఆయన ఈ నిద్రనే కాదు అసలు ఈ సకల ప్రపంచం అనేటువంటి దాని నుంచి ఈ నిద్ర సపల నుంచి బయటకు తీసుకురావడానికి మార్పులు పాపం అటువంటి ఇంతవరకు ప్రసాదించిన బోధన ప్రసాదించినటువంటి సద్గురుదేవులు శ్రీ స్వామివారి గిరి చరణారణ్యముల కుచ్చర శాస్త్రాన్ని వెళ్ళిపో స్వామివారి ఒక ముక్కన్నారు నేను అన్ని రాకపోయింది మైకులున్నాయి, మై కూడా కరెంట్ ఉంటే మైకు వినిపిస్తుంది, మాకు లేకపోలేదు సేవ ఇది సత్సంగా సేవ చేసుకుంటున్నాను. ఇదే విషయానికి శ్రీ గురుదేవులు నా విజయ స్వప్నం లాకలేయా
నా వీరశత్రు లాసేనయ్య లెక్కేసుకుంటే ఎన్నాల అని మాంటారా ఏంటి? వర్షం ఎందుకు కురుస్తుంది? నేను ఆశిస్తే వర్షం కురుస్తుందా? ఆ వర్షం ఎక్కడ పడితే అక్కడ దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ పొందినటువంటి వాళ్ళకి లబ్ధి అవుతుంది. వర్షానికే అంట దీని మీద ఇక్కడైతే నేను కురిచినందుకు మంచిది, లాభం పొందుతుంది. ఇక్కడ కురిస్తే పండ్ల మీద కురిస్తే దిగజారిపోతుంది, సముద్రంలోకి వస్తే సముద్రం పాలవుతుంది అని అనుకోకుండా కురవటమే దాని ధర్మంగా కురుస్తుంటే మహాత్ములు ఎందుకు ఇంకొకదాన్ని చూసుకుంటారంటే అందించి అందిస్తూనే ఉంటారు. అందుకునే వారి సౌభాగ్యం అందుకునే దౌర్భాగ్యం పోని ఉంటుందా మనకి? అందుకని ఎప్పటి దేవుని అందించారు మనకి శ్రీ గురు. ఇప్పుడు మనకి మా భక్తల్లో ఇంకొక ఆయన వచ్చారు, మా సంపద గారు మెడ్రాసు వచ్చారు. రాత్రాక ఈ రోజు కూడా ఊడిపడ్డాడు ఆయన. ఊడిపోయినప్పుడే పట్టుకుంటే బాగుంటుంది కదా. అందుకని మన సమర్థ సభ్యుడు ఇంగ్లీష్ ఏమంటుంది ఎడిటర్, ఇంగ్లీష్ ఎడిటర్ గారు మనకి ఎడిటర్ గా ఉండి సేవలు అందిస్తున్నారు. శ్రీ సద్గురు గారు మా సంపద, మా సంపద అని ఎవరికి సంపత్తు? నన్ను సంపత్తు అని ఎప్పుడు వెళ్ళాలి? సంపద వచ్చారా సంపద సంపద అంటారు. అలాగే మన సంపద సమయ పదాన్ని చేరుస్తుంది కాబట్టి ఈ సంపద కూడా సంపదలకు రావాలి కదా, గురు సంపదలకు రావాలి కదా. పాప అమ్మాయి పెళ్లి చేస్తున్నారు, ఆ పెళ్లి ఆ పెళ్లి పనుల్లో ఉన్నట్టున్నారు. గురు బాబు శ్రీ గురు బాబు మా హృదయ బాబు సోహా